సాయిరెడ్డి అంటే అందరూ తెలుసు. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి ఆడిటర్ వృత్తికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి జైల్ సాయిరెడ్డి. ఆ జైల్ సాయిరెడ్డి తరచూ కూడా ఆంజనేయ స్వామి దండకం పేడ కళల్లో దయ్యాలు కళ్ళలోకి వస్తే ఆంజనేయ స్వామి దండకం చదువుతాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి దండకం చదివితే మనకి ఆత్మస్థైర్యం పెరుగుద్ది అని. ఈ జైల్ సాయిరెడ్డి ఏం చేస్తాడంటే, ఈయనకి నైట్ పూట త్వరలో జైలుకి వెళ్తామని కళ రాగానే పొద్దున్నే లేచి చంద్రబాబు గారు దండకం చదువుతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నిజాయితీ పరులు దండకం చదివితే మాట్లాడడం ఏదైనా అని చంద్రబాబు గారు పేరు ఎత్తాలి. చంద్రబాబు గారు పేరు ఎత్తితే ఆయనకు ఒక ఆత్మస్థైర్యం. అలాగా అలవాటుపడి పేరు జైల్ సాయిరెడ్డి. భారతంలో శకునులాగా జగన్ వెంట ఉండి జగన్కి తప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఎలా దోచుకోవాలో నేర్పి జగన్మోహన్ రెడ్డిని 15 ఏళ్ళు జైలుకి పంపించి తప్పించిన దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర వహించడమే కాకుండా ఇవాళ వైఎస్ఆర్సిపి రేపు మే 23 ఎన్నికల ఫలితాలలో మట్టి కలిసిపోవడం ఖాయం. ఆ మట్టి కలిసిపోయిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత పాత్ర ఉందో అంతకన్నా ఎక్కువ జైల్ సాయిరెడ్డికి ఉందని చెబుతున్నాం. పాపం దానివల్ల జగన్కి నష్టమే తప్ప లాభం లేదు. విజయసాయిరెడ్డి వాళ్ళు ఆయన మాట్లాడేది క్రికెట్ మ్యాచ్లో చూస్తుంటాం మనం. అభిమాన క్రికెటర్ది మాస్క్ తగిలించుకొని ఆడిటోరియంలో కూర్చొని చూస్తుంటారు. ఇవాళ విజయసాయిరెడ్డికి అభిమాన నాయకుడు ఎవరయ్యాయంటే నరేంద్ర మోడీ. అందుకే విజయసాయిరెడ్డి మాస్క్ తగిలించుకోకుండా ఏదైతే నరేంద్ర మోడీ గెటప్ వైట్ హెయిర్ స్టైల్ వైట్ గడ్డం పెట్టుకుంటాడో ఇక మాస్కే లేకుండా సేమ్ ఆయన గెటప్లో ఉండి ఆయన్ని అభిమానించే వ్యక్తిగా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీరంటే ఎంత ఇష్టం నాకు చూడండి. మీరు ఎలాగైతే ఉన్నారో సేమ్ నేను కూడా అలాగే వైట్ హెయిర్ వైట్ గడ్డం పెంచుకొని ఉన్నాను నీ మీ భక్తుడిని అని చెప్పి పిఎంఓ ఆఫీసులోకి ఒక కేంద్ర మంత్రి వెళ్ళాలన్నా ముఖ్యమంత్రి వెళ్ళాలన్నా పర్మిషన్ ఉండాలి. కానీ ఈయనకి పర్మిషన్ కూడా లేకుండా లోపలికి వెళ్తున్నాడంటే మోడీ భక్తుల్లో ఇతను ఒక భక్తుడు కాబట్టి ఇతనికి ఆల్ టైమ్ వెల్కమ్ అని చెప్పకనే చెప్తున్నారు. అసలు విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని జనం జైల్ సాయిరెడ్డి అంటే గుర్తుపడతారు తప్ప విజయసాయిరెడ్డి అంటే ఎవరు కూడా గుర్తుపట్టే పొజిషన్లో కూడా లేరు. చంద్రబాబు గారిని విమర్శించడం అంటే విజయసాయిరెడ్డి పిల్లి శాపాలకు ఉట్లు తగిలినట్టు, అంటే పిల్లి శాపాలు పెడితే ఉట్టుకు తప్ప దేనికి తగలవు. అలాగా చంద్రబాబు నాయుడు గారికి రోజు ఈయన పెట్టేటువంటి శాపాలు చంద్రుడిపై ఉమ్మేసినట్టు తప్ప ఆయనకు ఒక్క శాపం కూడా తగలదు. విజయసాయిరెడ్డి ఇవాళ చాలా నీచాతి నీచమైనటువంటి వ్యక్తి. ఎంత నీచమైనటువంటి వ్యక్తి అంటే ఆయన సీఏగా ఇన్స్టిట్యూట్ ఉంటుంది అది. ఆ ఇన్స్టిట్యూట్లోంచి సీఏగా ఈయన్ని తొలగించిన మాట నిజమా కాదో ఒక్కసారి విలేకరులందరూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈసారి విలేకరుల సమావేశం పెట్టినప్పుడు ఏమంటే మిమ్మల్ని బుద్ధ వెంకన్న ఇలాగ అన్నారు, సీఏ ఇన్స్టిట్యూట్లోంచి మిమ్మల్ని తొలగించారంట, అది నిజమా కాదా? ఎందుకంటే ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి విజయసాయిరెడ్డి అసలు మిమ్మల్ని ఎందుకు తొలగించారని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆఖరికి ఆయన వృత్తిలోంచి కూడా ఆయన్ని తొలగించారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆయన కాదంటాడా అవునంటాడా చెప్పండి, కాదంటే నేను రికార్డుతో సహా నిరూపిస్తాను. ఆయన సీఏగా ఇన్స్టిట్యూట్లోంచి తొలగించారు అంటే అంత నీచాతి నీచమైనటువంటి వ్యవస్థ. మాట వస్తే ఈయన తిరుపతి బంగారపు వస్తువులు అడ్డదారులోకి తీసుకెళ్లారు, బైపాస్లోంచి తీసుకురావట్లేదు అంటే ప్రజలకు ఇప్పుడు ఈయన మీద పెద్ద అనుమానం కలుగుతుంది. ఎందుకంటే తిరుపతి వస్తువుల మీద ఈయన కన్ను పడిన మాట వాస్తవం. అంటే
ఆ తిరుపతి వస్తువులు దోచుకోవడానికి హైవేలో ఇలా మనుషుల్ని పురమాయించినట్టుకున్నాడు విజయసాయిరెడ్డి. ఏమండి, ఏదన్నా ఒక వెహికల్లో డబ్బు కానీ బంగారం కానీ ఏదన్నా వెళ్తుందంటే వాళ్ళకి అనుమానం వస్తే ఒక దారిలో వెళ్ళే వాళ్ళు వేరే దారిలోకి వెళ్తారు. ఏ దారిలోంచి వెళ్ళినా సేఫ్గా వెళ్ళిందా లేదా అని చూడటమే మన కర్తవ్యం. వీళ్ళు బైపాస్లో కాసుకొని ఉన్నారు విజయసాయిరెడ్డి అని దొంగలమట, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి దొంగలమట. దాన్ని చాకచక్యంగా తప్పించి ఇంకో దారిలో తీసుకెళ్ళినందుకు ఇవాళ విజయసాయిరెడ్డి గగ్గోలు పడుతుంది. ఎందుకంటే ఏదైతే దేవుడి వస్తువుల మీద ఇతను కన్ను పడిద్దో ఆ దేవుడి వస్తువులు చేజారిపోయినాయని ఇవాళ గగ్గోలు పెడుతున్నాడు ఈ విజయసాయిరెడ్డి. అసలు ఇలాంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు రాజ్యసభలో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు. ఏదైతే చార్టెడ్ అకౌంట్గా ఇతను పనికిరాడని తొలగించారో రాజ్యసభలో కూడా ఇతను పనికిరాడు ఇలాంటి వ్యక్తులు అని తొలగించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ఉంది. రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాయాలి ఇలాంటి వ్యక్తుల్ని రాజ్యసభ సభ్యులుగానో లేకపోతే చట్టసభల్లోనో ప్రవేశించకూడదని. ఈయన క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది, ఈయనకి లక్ష కోట్లు దోచుకోవడానికి మార్గం చూపించి 15 నెలలు ఇతనితో పాటు సెల్లో ఉండి అతనికి సలహాలు సంప్రదింపులు చేసి ఆ 15 నెలలు జైలు జీవితంలో ఇతనికి సహకరించాడని ఒకే ఒక అంశంతో ఈయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. వాళ్ళ బాబాయ్ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఏం పేరు అతని పేరు, వైవి సుబ్బారెడ్డి, అతనికి తీసాడు అతను నమ్ముకున్నందుకు. అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు, అతను నమ్ముకున్నందుకు, అతనికి టికెట్ అవ్వాల. కానీ విజయసాయిరెడ్డికి ఎందుకు ఇచ్చాడా అంటే అతను జైలు జీవితంలో 15 నెలలు అతనితో గడిపాడు, ఆయన క్వాలిఫికేషన్ అది, లక్ష కోట్లు దోచుకోవడానికి నాకు దారి చూపించాడు, ఇలాంటి వ్యక్తులు ఉండాలి పక్కన అని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల్ని వేసుకొని వెళ్తున్నాడు. తప్పకుండా విజయసాయిరెడ్డి వైసీపీ అనే నావ, వైసీపీ అనే పడవ గ్యారంటీగా ముంచుతాడు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎంత బాధ్యుడో విజయసాయిరెడ్డి కూడా అంతే బాధ్యుడు. ఇతను ఇష్టానుసారం ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకోవడమే కాకుండా ఇలాంటి జైలు సాయిరెడ్డిని ఎందుకురా బాబు మనం ఈ రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యులుగా నియమించారని ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల మీద అసహ్యం కలగడానికి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఆ నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు ఎవరా అంటే విజయసాయిరెడ్డి. అసలు ఎవరు విజయసాయిరెడ్డి అంటే ఎవరో తెలియట్లేదు, జైలు సాయిరెడ్డి అంటే చెప్పండి 2 నిమిషాల్లో చెప్తారు, జైలు సాయిరెడ్డి ఎవరా అంటే జైలు సాయిరెడ్డి, ఇంకెవరో ఈయనని. కాబట్టి విజయసాయిరెడ్డి గారు చంద్రుడి మీద ఉమ్మేకండి, అది మీ మీదే పడిద్ది, మీరేదో పకటి కళ్ళకు అంటున్నారు, ఆ పకటి కళ్ళలోనే ఉండండి. మీరు 23 తర్వాత కేంద్రంలో మీరు మాస్క్ వేసుకున్నటువంటి, అంటే అందరూ మాస్క్ వేసుకుంటే మీరు డిటో మోడీలాగా వైట్ హెయిర్ స్టైల్ వైట్ గడ్డం పెంచుకొని మోడీ గారిని స్మరించుకుంటూ ఉంటున్నారు. 23 తర్వాత మోడీ గారు కూడా ఆయన 10 లక్షల సూట్ల మీద, ఆయన విదేశీ వ్యవహారాల మీద కూడా ఎంక్వైరీలు ఉంటాయి, ఇక మిమ్మల్ని కాపాడేది మోడీకి ఉండదు ఛాన్సు, భారత ప్రధాని ఎవరనేది ముఖ్యమంత్రి గారు నియమిస్తాడు, మీరు దాచుకున్నటువంటి డబ్బులు 43,000 కోట్లే ఈడీ జప్తు చేసింది, ఇంకా కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, ఆ 1,00,000 కోట్లలోంచి దాదాపు 8,000 కోట్ల రూపాయలు మొన్న ఎన్నికల్లో మీరు ఖర్చు పెట్టారు, ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి 1,00,000 కోట్ల ధనాన్ని, ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడమే కాకుండా మిమ్మల్ని, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా చంచలు కూడా జైలు,
ఎందుకంటే మీకు ఈ రాష్ట్రం జైలు అంటే మీకు ఇష్టం ఉండదు. యాక్చువల్గా రాజమండ్రి జైలు వేయాలి. మీకు రాజమండ్రి జైలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మీకు ఇష్టమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి చెంచలు కూడా జైలు. తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెంచలు కూడా జైల్లో జీవితాంతం రెస్ట్ తీసుకోక తప్పదని తెలియజేస్తాను. రివ్యూలు చేయడం చేయకపోవడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు, ఆయనకి జూన్ 8 వరకు ఉంది. అదేంటి జూన్ 8 వరకు ఉందని ఆయన చెబుతుంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు రేపు 23వ తారీఖు ఏది అసలు ఆయన రాజ్యాంగం ప్రకారం జూన్ 8 వరకు ఆయన ముఖ్యమంత్రి. ఆయనకి సమీక్షలు చేసే ఇది ఎందుకు లేదు అసలు చెప్పండి. ఒక ఇవాళ వాటర్ సమస్య ఉంది, ఇవాళ కృష్ణానది ఎండిపోయింది, వాటర్ సమస్య ఉంది, ప్రజలకు ఇచ్చేయాలి, తుఫాన్ వస్తుంది, తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి, వీటన్నింటి మీద సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిఎస్ గారు చేస్తారా, ముఖ్యమంత్రి గారు చేస్తారు, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏదైనా ఉంటే అధికారులకి ఆదేశిస్తారు. అన్నీ నేనే చేస్తానంటే సిఎస్ గారికి ఎంతవరకు అంటే, సిఎస్ గారు ఒక సిఎస్గా పదవి చేస్తే తప్పులేదు, దాన్ని ఎవరో తప్పు పట్టట్లేదు. కానీ సిఎస్ గారు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో వైసీపీకి ఏజెంట్గా పనిచేస్తున్నారనే నా బాధ. ఆయన సిఎస్గా పనిచేయట్లేదు, భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఏది చెప్తే అది చేయమని ఆ డైరెక్షన్లో ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు ఈయన. ఒక ముఖ్యమంత్రి మీద వేరే పత్రికలకి సిఎస్గా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కూడా అధికారంలో ఉన్నాడు, ఈయన అధికారంలో ఉన్నాడు, ఆయన మీద తప్పుడుగా మాట్లాడాల్సినటువంటి అవసరం సిఎస్కి ఉందా? ఎక్కడైనా ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే దీని వెనకట్లు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఎలా చెబుతున్నాం? ఆల్రెడీ ఈయన మీద కూడా సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు కాబట్టి మేము, అదే బయట వ్యక్తుల్లో అయితే మేము అనం కదా, ఆల్రెడీ ప్రూఫ్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారితో ఇతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీజేపీ డైరెక్షన్లో ఇక వైసీపీ చెప్పినట్టు ఇతను చేస్తున్నాడు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం లేకుండా ఎక్కడ నడవదు, ఏది నడవదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నాడు. ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి త్రాగునీరు కానీ సాగునీరు కానీ లేదు, తుఫాన్ వస్తుంది, ఎవరు చేస్తారు? సిఎస్ గారు చేస్తారా చెప్పండి? ప్రజల తరఫున ప్రతినిధి ఉన్నాడు కదా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయాల్లో అమలుపరచాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంది. కానీ అన్నీ నేనే, ఇక్కడ రాజు లేడు, మంత్రి లేడు, రాజు నేనే, మంత్రి నేనే అని వాళ్ళు సిఎస్ గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని తప్పు పడుతున్నాం మేము, ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ముఖ్యంగా ఈయన సాక్ష్యాలతో సహా దొరికింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో అవినీతి కేసులో ఇతను కూడా భాగం ఉండడం కాబట్టి ఇవన్నీ ప్రజలు గ్రహించాలి. అందరికీ ఆమోదం అయినటువంటి వ్యక్తిని డిసైడ్ చేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీద భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు అందరూ కూడా ఆయన మాట మీద విశ్వాసం ఉంది. మంచి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు తప్పకుండా. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనతో ఈ రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా వచ్చి 5 ఏళ్ళలో అభివృద్ధి చెందుద్ది, దానికి మనందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సాడిస్ట్ ప్రధానమంత్రులు ఉంటే మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చూస్తున్నాం భారతదేశంలో మోడీకి ఎదురుగాలి, ఎక్కడికి వెళ్ళినా గాలి ఎదురుగాలి వేస్తుంది. ఆఖరికి ఆయన వారణాసిలో రోడ్ షో పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇరుకు సందుల్లో పెట్టుకుంటున్నాడు, పెద్ద సందుల్లో చూడండి, మీ మీడియాలోనే చూస్తున్నాం ఇరుకు సందుల్లో రోడ్ షోలు పెట్టుకునే స్థితికి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారంటే దానికి ఆద్యం పోసింది ఆయన ప్రజా వ్యతిరేక విధానాలని ఎదిరించిన మొనగాడు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో. ఆయన ఎప్పుడైతే ఎదురు తిరిగి మోడీకి వ్యతిరేకంగా బయటకు వచ్చి దేశంలో ఒక సంకేతం వదిలేదో అప్పుడు ఆల్రెడీ
దేశంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మమతా బెనర్జీ గారు కానీ, అఖిలేష్ యాదవ్ గారు కానీ, ఇంకొకరు రాహుల్ గాంధీ గారు కానీ, ఇంకొకరు వాళ్ళు కూడా స్వరం పెంచి ఇవాళ నరేంద్ర మోడీని గద్దె దించడానికి భారతదేశంలో అందరూ కూడా ఒకటయ్యారు. ప్రధానమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయం.